హృదయపూర్వక నమస్కారాలు మిత్రులారా. ముందుగా సరూర్ నగర్ స్టేడియంలో మే 7వ తారీఖున జరిగినటువంటి తెలంగాణ భరోసా సభను జయప్రదం చేసినటువంటి తెలంగాణ బహుజన సమాజానికి ఆ యొక్క కార్యక్రమాన్ని మొత్తం యావత్ సమాజానికి తెలియజేసే విధంగా ప్రచారాన్ని ఇచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ తెలంగాణ మీడియా సోదరులందరికీ జర్నలిస్టులకు హృదయపూర్వక జైభీములు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ జరిపినటువంటి బహిరంగ సభ యావత్ తెలంగాణ సమాజానికి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. తెలంగాణ అమరవీరులు కోరుకున్నటువంటి అన్ని రకాల సంపద తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బారతాయని ఆ రోజు అమరవీరులు తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రాణాలు ఇచ్చి ఆ రోజు నీళ్లు నిధులు నియామకాలంటే రాబోయే తెలంగాణలో మా బ్రతుకులు మారుతాయి అనుకున్నటువంటి అమరవీరుల యొక్క ఆశయం నెరవేరని సందర్భంలో 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో జరిగినటువంటి మోసాలను ఖండిస్తూ బెహెంజి గారు మాట్లాడినటువంటి ప్రసంగం తెలంగాణ బహుజన ఉద్యమానికి ఒక ఊపిరి, తెలంగాణ బహుజన ఉద్యమానికి ఒక ధైర్యం, తెలంగాణ బహుజన ఉద్యమానికి ఒక భవిష్యత్తుపై ఒక కొత్త ఆశలు చిగురించాయన్న విషయం స్పష్టంగా తెలియజేస్తూ ముందుగా బెహెంజి కుమారి మాయావతి గారికి బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా మొట్టమొదటిసారి 75 ఏళ్ల చరిత్రలో బెహెంజి కుమారి మాయావతి గారు మొట్టమొదటిసారిగా ఒక దళిత బిడ్డను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం అనేది యావత్ తెలంగాణ సమాజం తరఫున బెహెంజి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎంతో త్యాగం చేసి వచ్చినటువంటి వ్యక్తి, తెలంగాణ సమాజానికి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి, ఐపీఎస్గా తన పదవిని త్యాగం చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం అనేది చాలా గొప్ప పరిణామం, తెలంగాణ యావత్ సమాజానికి చాలా గొప్ప హర్షించదగ్గ విషయమని స్పష్టంగా తెలియజేస్తూ బెహెంజి గారికి చేసినటువంటి మోసం తెలంగాణ యావత్ బహుజన సమాజానికి తెలుసు. మళ్ళీ మిగతా ప్రతిపక్ష పార్టీలు కూడా, కమ్యూనిస్టు పార్టీలు కానివ్వండి, అన్ని రకాల పార్టీలు ఆధిపత్య వర్గాలకు అగ్రవర్ణాలకు పెద్దపీట వేసే పార్టీలే అని మరొకసారి తెలంగాణ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఒక దళిత బిడ్డగా, ఒక బహుజన బిడ్డగా, ఒక ఐపీఎస్ పదవిని త్యాగం చేసినటువంటి ఆర్ఎస్పి గారు వచ్చిన తర్వాత లక్షల పైచిలకు జనాలు సరూర్ నగర్ స్టేడియము, దిల్సుఖ్ నగర్, కొత్తపేట ప్రాంతం మొత్తం, హైదరాబాద్ సిటీ అంతా నీలిరంగమై మొత్తం నీలి దండు కదిలినట్టుగా, బహుజన దండు కదిలినట్టుగా తెలంగాణ యావత్ సమాజం మొత్తం కదిలొచ్చింది. ఆ ప్రజలు కూడా ఎవరి సర్దిపో వాళ్లే తెచ్చుకొని తోవ ఖర్చులు లేకుండా, భూవ ఖర్చులు లేకుండా, ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా యావత్ తెలంగాణ ప్రజలు కదిలి వచ్చిన సందర్భం 7వ తారీఖు కనిపించింది. ఎందుకంటే ఏ మీటింగ్ చూసినా, ఏ మీటింగ్ చూసినా బిర్యానీలు మందులతో వాసనలతో నిండిపోయిన మీటింగ్, కానీ బహుజన్ సమాజ్ పార్టీ మీటింగ్ మీరు చూసినట్లయితే లోపల మీటింగ్ విన్న వ్యక్తి బయటకు వచ్చి మహనీయుల ఫోటోలు తీసుకొని ఒక పుస్తకాన్ని తీసుకొని పోతా ఉన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతం అంత బలమైనది, బహుజన వాదం అంత బలమైనదన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే బహుజన ప్రజల యొక్క ఎజెండా అనే బహుజన సమాజ్ పార్టీ ఎజెండా, భారత రాజ్యాంగమే మేనిఫెస్టోగా ఉన్నటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. బహుజన్ సమాజ్ పార్టీ భారత రాజ్యాంగాన్ని అమలు పరచాలే, ఈ సమాజంలో అన్ని రకాలుగా జిస్కే జిత్నే సంఖ్య భారీ, ఉస్కే ఉత్నే భాగేదారి, ఎవరి జనాభా ఎంతో వారికి అన్ని రకాలుగా సమానత్వం కావాలని కొట్లాడేటువంటి పార్టీ కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ ఈ ప్రజల పక్షాన పోరాడుతుందనే విషయం తెలియజేసింది బెహెంజి గారు. మీకు నేనున్నాను ఒక భరోసా, ఇక్కడున్న కార్మికులకు, కర్షకులకు, మహిళలకు, నిరుద్యోగులకు, ఇక్కడున్నటువంటి అన్ని రకాల సబ్బండ వర్ణాలకు, సప్తవర్ణాలకు అందరికీ ఒక ధైర్యాన్ని చెప్పింది బెహెంజి గారు. కాబట్టి ఆ సభకు విచ్చేసిన జనం చాలా ఒక స్ఫూర్తిని, ఒక ధైర్యంతో, మహనీయుల త్యాగాలతో, బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా ఫూలే, ఛత్రపతి సాహు మహారాజ్, నారాయణ గురు, పెరియార్ లాంటి మహనీయులు, మాన్యవారు కాంచీరామ్ గారి స్ఫూర్తిని నింపుకొని పోయడం జరిగింది. ముఖ్యంగా మరొక విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేయాలి, ఈ సభ జయప్రదం అవ్వడాన్ని
తట్టుకోలేనటువంటి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఈ సభను చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఒక్క రూపాయి ఇవ్వకుండా ఇంతమంది ఎట్లొచ్చిర్రు, మీరు బిర్యానీలు ఇవ్వకుండా ఇంతమంది ఎట్లొచ్చిరని ఆశ్చర్యపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో తెలంగాణలో ఎదుగుతున్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీని ఏం చేయని పరిస్థితులలో ఆ పార్టీలో ఉన్నటువంటి తన చెంచాలు, ఆ పార్టీలో ఉన్నటువంటి తన పెడు కుక్కలు, ఆ పార్టీలో ఉన్నటువంటి కాపలా కుక్కలతో మొత్తం ఆ కుక్కలతో ఎన్నో మాటలు చెప్పిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా బెంగారి మాయావతి గారిని విమర్శించే స్థాయి లేనటువంటి బుడ్డరకాళ్ళు, అసలు బెంజి గారి యొక్క స్థాయి గురించి మాట్లాడేటువంటి అర్హత కూడా లేనటువంటి ఓ చెంచా ఎమ్మెల్యే గువ్వల బాలరాజు లాంటి వాళ్ళు బెంజి కుమారి మాయావతి గారిని విమర్శిస్తూ ఉన్నారు. బెంజి గారి త్యాగం గురించి మాట్లాడకుండా బెంజి గారు ఇవాళ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి సందేశాన్ని వక్రీకరించి మాట్లాడేటువంటి పరిస్థితి గువ్వల బాలరాజులో నిన్న మొన్న చూసినాం. గువ్వల బాలరాజుకి ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాం, నువ్వు మాట్లాడే మాటలు చక్కగా మాట్లాడు, మేము సంస్కారవంతంగా చదువుకున్నటువంటి పార్టీగా ఇవాళ విద్యావంతులుగా మేము మాట్లాడుతూ ఉన్నాము, నువ్వు ఏం మాట్లాడుతూ ఉన్నావు, తోక పార్టీలను మాట్లాడుతూ ఉన్నావు, బీ టీంలను మాట్లాడుతూ ఉన్నావు, ఇష్టం వచ్చినట్టుగా నోరుందని మాట్లాడితే మాత్రం గువ్వల బాలరాజుని గువ్వబగులుతుందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏం చెంచాగిరి చేస్తా ఉన్నావు, చెంచా చేస్తే నీ దొరలకి దగ్గర బానిసే, కానీ ఒక చెంచాగా మారి ఒక ఐపీఎస్ నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయినటువంటి బెంజి కుమారి మాయావతి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా, ఏం తమాషా అనుకుంటున్నావా? ఎమ్మెల్యే అయినంత మాత్రం అసలు నువ్వు నీ పార్టీ నీ ఎమ్మెల్యేలు ఇవాళ అయ్యారంటే దానికి కారణం బెహెంజి గారు. ఎట్లా అంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు మీ ఎంపీలు ఉన్నది ఇద్దరు, కేసీఆర్ విజయశాంతి ఆ రోజు ఉన్నప్పుడు, కానీ 36 మంది ఎంపీలతో పార్లమెంట్లో మద్దతు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం కోసం అన్ని పార్టీలను రండి మనం కూడా పోదాం చిన్న రాష్ట్రాలతో దేశ అభ్యర్థులను మాట్లాడింది బెహెంజి, త్యాగం చేసి ఎంపీలతో మద్దతు ఇచ్చింది బెహెంజి, కానీ బెహెంజి గారి స్థాయిని గుర్తించక తెలియకుండా మాట్లాడుతున్నా. వారి త్యాగం ఇవాళ బెహెంజి గారు లేకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఎమ్మెల్యేలే ఉండకపోయేటోళ్ళు. ఆ రోజు రాష్ట్రం ఇవాళ వచ్చిందంటే దానికి ముఖ్య కారణం బెహెంజి కుమారి మాయావతి గారు. అటువంటి గొప్ప నాయకురాలని పట్టుకొని ఒక మహిళను చూడకుండా మీరు అమ్ముడు పోయిర్రు, ద్రోహం చేసిర్రు, తోక పార్టీలను మాట్లాడతావా? గువ్వల బాలరాజు నీ స్థాయి ఎంత నువ్వెంత? అచ్చంపేటలో భూ కబ్జాలు చేసుకుంటూ పేద ప్రజల యొక్క భూములను లాటు ఇసుక దందాలు చేసుకుంటూ వసూళ్లు చేసుకుంటూ చందాలు దందాలతో బతికే బతుకునేది నువ్వు. చెంచాగిరి చేస్తే దొరల దగ్గర కాపలా కుక్కలా ఉండు, కానీ బెంజి గారిని విమర్శిస్తే మరొకసారి నీ యొక్క సంగతి చెప్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చేయండి, విమర్శించే సీదాగా చేయండి, ఏదైనా ఉంటే డైరెక్ట్ మాట్లాడండి. కానీ కేసీఆర్ నువ్వు ఎన్నాళ్ళు ఈ కాపలా కుక్కలతో మురిగిస్తావు, ఎన్నాళ్ళు నీ చెంచాలతో మాట్లాడిస్తావు, ఏదైనా ఉంటే డైరెక్ట్గా రండి మాట్లాడదాము. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బహుజన ప్రజలకు నువ్వు దళిత ముఖ్యమంత్రికి చేస్తానన్నావు, చేసినవా? ఇలా 3 ఎకరాల భూమి ఇస్తా అన్నావు, ఇచ్చినవా? దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నావు, ఇచ్చినవా? దళిత బంధు పేరు మీద మళ్ళీ మోసం చేసినావు. ఇవాళ దళితులకు దళిత బంధు ఇస్తా ఉన్నా అని చెప్పి వాసాల మరిలో ఉన్నటువంటి దళితులను పోయి నువ్వు పెట్టినటువంటి 1 కోట్ల రూపాయలు పెట్టి భోజనం పెట్టిన దళితులను అడుగుదాం? ఇవాళ మరియమ్మ లాకెత్తు, నేరేళ్ల ఘటన, ప్రీతి నాయక్ ఘటన, నిన్న మొన్న ఖమ్మంలో ఘటన, చిరంజీవి అనే ఘటన, ఎన్ని ఘటనలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కళ్ళకు కూడా ఇవాళ దళిత బిడ్డలకు, గిరిజన బిడ్డలకు, బీసీ బిడ్డలకు రక్షణ లేని పరిస్థితి. ఇవాళ అసెంబ్లీలో కానీ నీ పార్టీలో కానీ ఇవాళ చూసుకున్నట్లయితే బీసీ బిడ్డలకు 70 మంది ఉండాల్సిన చోట 22 మంది ఉన్నారు. ఇదేనా మీరు మాట్లాడే సామాజిక న్యాయం? కేసీఆర్ మొత్తం బహుజన సమాజానికితో చేసిండని మాట్లాడుతూ ఉన్నావు, నువ్వు ఏం చేసిండని అడుగుతా ఉన్నాం, చెప్పమనండి. మీరు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే టీఆర్ఎస్ నాయకులారా, మీరు చర్చకు రండి, అమరవీరుల స్థూపం దగ్గరికి రండి, మాట్లాడదాం. మీరేం దళిత బిడ్డలకు ఏం చేసిరో? 120 అడుగుల విగ్రహం పెట్టేసి మొత్తం దళిత జాతిని ఉద్ధరించేటట్టుగా ఉన్నారు. అంతకుముందు ఇవాళ బీఎస్పీ పార్టీ గట్టిగా పోరాడుతూ ఉంటే 213 రోజులుగా బహుజన్ సమాజ్ పార్టీ రథసారథిగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు గ్రామాలలో తిరిగి ప్రజలందరినీ గట్టి వాళ్ళ మహనీయుల త్యాగాలని చెప్పి వాళ్ళకున్న కష్టాలను, నష్టాలను, వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలను గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉంటే దాన్ని తట్టుకోలేక అక్కాసు పగుతూ ఉన్నారు. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి బహుజన ప్రజలు బీఎస్పీ ఎమ్మటి వస్తూ ఉంటే ఇప్పుడు మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తుకొచ్చి సెక్రటేరియట్కు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెడతారా? ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తుకొచ్చిండా? అంతకుముందు 9 ఏళ్లుగా ఎప్పుడన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతికి కానీ వర్ధంతికి కానీ కేసీఆర్ గారు దండేసి రాసారు? తెలంగాణలో ఉన్నటువంటి దళిత
ఏఐఎస్ ఐఎస్ అన్న సెక్రటేరియట్లో ఉన్నారా? తెలంగాణలో ఉన్నటువంటి దళిత బిడ్డలు ఎన్నడని గౌరవించిన కేసీఆర్ కొప్పుల ఈశ్వరీడ కూర్చుంటే అవతల కూర్చో అంటాం, దండేదానికి సత్యరాతడు వస్తుంటే ఆమె రాకుండా సన్మానం చేయకుండా పక్కకు దోలుతావు. ఇవాళ నీకు ప్రకాశ్ అంబేద్కర్ గుర్తుకొస్తాడు, ఈరోజు నీకు మాన్య అంచిరామ్ గారి సిద్ధాంతం గుర్తుకొస్తుంది, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయం గుర్తుకొస్తుందా? ఓట్ల రాజకీయదా? ఓట్ల కోసం కాదా? ఇవాళ దళిత భోజనంలో అందరినీ నువ్వు చెప్పేటువంటి మాటలను మాయా మాటలు నమ్మారనుకుంటున్నావా? ఇవాళ గువ్వల బాలరాజు లాంటి కాపలా కుక్కలతో మాట్లాడిన మాత్రాన తెలంగాణలో ఉన్నటువంటి బహుజనులు ఇవాళ వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితి తెలంగాణ ప్రజలకు కట్టిగా తెలుసు. బెంజి కుమారి మాయావతి గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కి అయ్యారు. మామూలు విషయం కాదు. గువ్వల బాలరాజు తెలుసుకో, చదువుకో, ఏమైనా చదువుకొని ఉంటే తెలుసుకొని బెంజి గారు ఏమేమి చేసారు. అధికారంలో వచ్చిన 6 నెలల్లో ఆ రోజు 7 లక్షల ఎకరా భూములు పంచింది. ఆ రోజు 12 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది. అక్కడ అనేకమైన విశ్వవిద్యాలయాలు స్థాపించింది, అనేకమైన పాఠశాలలు స్థాపించింది. బాబాసాహెబ్ ఛత్రపతి సాహు మహారాజ్ నారాయణ గురు మహనీయుల పేర్ల మీద యూనివర్సిటీలు కట్టింది. మహనీయుల పేర్ల మీద యూనివర్సిటీతో పాటు జిల్లు, అదేవిధంగా 40-45 మంది ఐఏఎస్ ఐపీఎస్లు అయినటువంటి దళిత బిడ్డలు, బహుజన బిడ్డలను ఆ రోజు ఎస్పీలుగా, కలెక్టర్లుగా ప్రమోషన్లు ఇచ్చింది. ఎంతమందిని ఇచ్చినావు ఇవాళ కేసీఆర్ పాలనలో దళిత బిడ్డలను? రాణి కౌముది గారు చీఫ్ సెక్రటరీ అయితే ఉంటే తట్టుకోలేక వారిని చీఫ్ సెక్రటరీ పెట్టకుండా సీనియర్ అయినా కూడా పక్కకు పెట్టారు. ఇది వాస్తవం కాదా? ఇవాళ పేద ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాడు, ఆదివాసీలకు సేవ చేస్తూ ఉన్నాడు అని చెప్పి ఆ రోజు ఆకునూరి మురళి గారిని కక్ష కట్టి ఐఏఎస్ని తొలగించి ఎక్కడో పెట్టిర్రు. వాస్తవం కాదా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పేద బిడ్డలకు ఇంగ్లీష్ చదువు చెప్పించి గురుకులాలలో ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాలను రూపొందించి గుర్రపు సవారీలు, డైరెక్షన్లు, అనేకమైనటువంటి లా కాలేజీలు, డాక్టర్లను, లాయర్లను, ఇంజనీర్లను తయారు చేసి ఐఐటి, ఎన్ఐటిలో దళిత గిరిజన పేద బిడ్డలు పోతూ ఉంటే తట్టుకోలేక వారికి ఫండ్ ఇవ్వకుండా అనేకమైన ఇబ్బందులు పెట్టింది వాస్తవం కాదా? ఇవాళ కేసీఆర్ భజన పరులు మాట్లాడేటువంటి మాటలు చూస్తూ ఉంటే అసలు వీళ్లకు ఏమి తెలియనట్టుగా, అసలు చదువుకున్నారా లేదా అనేటట్టుగా అనిపిస్తూ ఉన్నది. అక్కాసుకో కూతురు ఒక్కసేసారి సరూర్నగర్ స్టేడియం అంతా లక్షలాది మంది జనం వచ్చేసరికి తట్టుకోలేక ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితులలో మాట్లాడుతూ ఉన్నారు. ఒకటే అంటా ఉన్నాం, దళితులకు ద్రోహం చేసినటువంటి కేసీఆర్ ఇవాళ దళిత నాయకులతో మాట్లాడించడం కాదు, ఏమన్నా ఉంటే సీదాగా నువ్వు మాట్లాడమని బహుజన సమాజ్ పార్టీకి ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దళితులకు ఏం చేసిర్రో మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదని ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆర్ఎస్పీ గారు వారు ఇవాళ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిందంటే 26 ఏళ్లుగా వారు చేసినటువంటి సర్వీసు, వారు చేసినటువంటి త్యాగం, ఇవాళ బీఎస్పీ కోసం గ్రామ గ్రామాన తిరుగుతూ ఉన్నటువంటి వ్యక్తిగా, పేద ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వ్యక్తిగా, ఒక విజనరీ లీడర్గా, ఒక డైనమిక్ లీడర్గా, ఇలా ప్రజల పట్ల ఎంతో చిత్తశుద్ధితో ఉన్నటువంటి నాయకుడిగా ఉన్నందుకు వారిని ప్రకటించారు తప్ప, ఇలాగా దొరల దగ్గర బానిసత్వం చేయడమో, మీలాగా దొరలు చెప్పినటువంటి స్క్రిప్టులను చదవడమో, మీ లెక్క దొరల దగ్గర ఇవాళ బానిసలుగా మారినటువంటి వ్యక్తులం కాదు. తెలంగాణలో మహనీయుల త్యాగాలతో ఒక బహుజన రాజ్యాన్ని సాధించాలని కోరుకున్నటువంటి వ్యక్తులం. కాబట్టి ఈ సందర్భంగా మేము గువ్వల బాలరాజు లాంటి వాళ్లను ఇటువంటి చెంచాగాళ్ళం పట్టించుకోము. ఏదైనా ఉంటే ఈ దొరలు 75 ఏళ్లుగా మమ్మల్ని అణిచివేస్తూ, బహుజన ప్రజల్ని ఎంతో అణిచివేస్తూ ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీలను నిర్వీర్యం చేశారు. తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది కార్మిక సంఘాలు అన్నీ ఇవాళ సమ్మె చేస్తూ ఉన్నాయి. గ్రామ పంచాయతీ జూనియర్ గ్రామ పంచాయతీ సెక్రటరీలు ఇవాళ ధర్నాలు సమ్మెలు చేస్తూ ఉంటే 5 గంటలకెల్లా మీరు ఇమ్మీడియట్గా దాన్ని ఆపేసుకోవాలి, లేదంటే మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఒక్కటే సవాల్ విసురుతూ ఉన్నాం, ఇవాళ ప్రజలు మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో 5వ పాయింట్లోని 6వ పారాగ్రాఫ్లో చెప్పారు రాజ్యాంగం ఇచ్చిన హక్కు వాళ్ళు నిరసన తెలియవచ్చు, సమ్మె చేయవచ్చు అని. కానీ వాళ్ళని తీసేస్తామనే హక్కు మీకు లేదనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. ఇవాళ జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు మద్దతుగా బహుజన సమాజ్ పార్టీ వారి వెంట ఉంటుంది. వారు ఏ కార్యాచరణ తీసుకున్నా వారి వెంటనే ఉండి ఖచ్చితంగా వారికి అండగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ ప్రజాపక్షాన రాబోయే కాలంలో పెద్ద ఎత్తున మా కార్యాచరణ ఉంటుంది. ఇటువంటి చెంచాలను, ఇటువంటి విమర్శలను మేము ఎన్నో చూసినాము. ఇట్లాంటి అవమానాలను భయించి ఎన్నో ఎదుర్కొన్నది. ఇవన్నీ కామనే, కానీ మా కార్యాచరణ సూటిగా, నిక్కార్సుగా తెలంగాణ ప్రజల్లో మరింత పదునుగా పోతాం. ఎందుకంటే మొన్ననే మీరు చూశారు టీఎస్పీఎస్సీ విషయంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు
తన ప్రాణాన్ని కూడా తెగించే ఆమెను నిరాహార్దీక్షకు కూర్చొని గ్రూప్ వన్ రద్దు చేపించారు. దగాపడ్డ 30 లక్షల మంది నిరుద్యోగుల పక్షాన నిర్విరామంగా అన్ని యూనివర్సిటీలు తిరిగి అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు చేస్తూ పోరాటం చేస్తూ ఉన్నారు. ఒక్కటి కాదు, రెండు కాదు, వారు తిరగని గ్రామం ఇవాళ తెలంగాణలో లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఆ రకంగా ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఇవాళ నిరాశ నిస్పృహలో ఉన్నారు. ఉద్యోగులకు 1వ తారీఖు రావాల్సిన జీతం 15వ తారీఖు దాకా వస్తలేరు. ఈఎంఐలు కట్టుకునే పరిస్థితి లేదు. ఇవాళ విద్యార్థులకు కనీసం చదువుకునే అవకాశం లేదు. ఇవాళ యూనివర్సిటీలలో కనీసం మౌలిక సదుపాయాలు లేని పరిస్థితి. కాబట్టి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున బహుజన్ సమాజ్ పార్టీ కార్యాచరణ ఉంటుంది. బహుజన్ సమాజ్ పార్టీ ఈ పేద ప్రజల పక్షాన నిర్విరామంగా పోరాడతాం. ఇటువంటి సభలు మరెన్నో చేసుకుంటాం. ఇంకా ఎన్నోసార్లు బేంజీ గారు తెలంగాణకు వస్తారు. మా ఈ ప్రజలకు బహుజన రాజ్యం సాధించేంత వరకు నిర్విరామంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.